సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు. అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి, అంటే వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి, అందులో తప్పే ఉంది. ఎందుకు ఈరోజు మీకు మీరు తెలుసు, ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం. అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్త టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా, నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించెళ్ళు, ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి, క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి? కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్, ఇక్కడ అంతే. చర్చ్కి వెళ్తాము, మోకరించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరించి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం, దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితులను కనెక్ట్ చేశాడు. అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటుంది? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు, చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా పెద్ద చాలా ప్రాశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పనా? అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6 నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఏ మా హయాంలో మా బాలవీరాంజనేయ స్వామి గారు, మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు. మీరు అబాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు, ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా? ఈరోజు నీకు ఒక విషయం తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది దళితున్నారు. ఒకసారి చెక్ చేసుకో, నీ హయాంలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతలు ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు.
మళ్ళీ సెక్యులరిజం, ఏమి సెక్యులరిజం? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు. దేశ ద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో, ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్ను ఆ కేసులో ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నేను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇప్పటికైనా మళ్ళీ చెప్తాను, నేను ఎవ్వడు ఆపట్ల వెళ్ళు, ఈ రోజుకే వెళ్ళు. నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కల్లం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్లారు. షారుఖ్ ఖాన్ వచ్చారంటే ఇక్కడ డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియాగాంధీ గారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి. వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టి వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. నేను వెనకేదాన్ని ఎంతమంది తీసుకెళ్తావు, తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి. ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి, చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీదకి కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సీబీఐకి డైరెక్షన్ ఇచ్చి
విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈరోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుణ్ణి కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి, తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను.